బన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల ఆఫీస్ ముందు ఆశావర్కర్ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెకి పూర్తి సంఘీభావం తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి వేతనం కావాలని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళపైన బెదిరింపు ధోరణి పాల్పడుతుంది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈరోజు ఆశా వర్కర్లు అడుగుతుంది ఏంది, మేము చేస్తున్న పనికి సరైనటువంటి ఒక వేతనం ఇవ్వండి, అది ప్రభుత్వ వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈరోజు అడ్డ కూలీలుగా చేస్తున్నటువంటి కూలీలకు కూడా ఒక మంచి సరైనటువంటి ఇది వస్తుంది. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలకి కార్డ్స్ ఇస్తున్నారు, కానీ మాకు ఏమాత్రం భద్రత లేక ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య భద్రతను కోరుకుంటున్నారు. ఆరోగ్య భద్రత లేకుండా చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. పొద్దున నుంచి రాత్రి వరకు వాళ్ళ టైం అంటుండదు, 24 అవర్స్ డ్యూటీ వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వస్తే ఆరో పని ఆరో తిరిగి వచ్చి పని చేస్తేనే వాళ్ళకి జీతం ఇస్తాము, లేకపోతే ఇవ్వము అనేది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం. మొత్తం దేశంలోనే మా తెలంగాణ మోడల్ నంబర్1 అని కేసీఆర్ చెప్పుకుంటాడు, కానీ ఈరోజు ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చొని ఈరోజు వాళ్ళు మేము చేస్తున్న పనికి సరైన వేతనం మేము అని అడుగుతున్నారు. ఆడబిడ్డలకు మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఉసురు మీకు తాకుతుందని చెప్పి నేను మా పిల్లలందరి తరఫున మా అక్కలందరి తరఫున చెప్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి వాళ్ళు కోరుతున్నటువంటి గౌరవ వేతనం, వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్ ఉంది. అది పెద్ద కష్టం కాదు కేసీఆర్ అనుకుంటే. వీళ్ళని 100 కోట్లు 150 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడుతున్నా అంటున్నటువంటి కేసీఆర్ అవన్నీ ఎవరికి కడుతున్నావు ఏం చేస్తున్నావు తెలియదు, కానీ ఆడబిడ్డలకి వాళ్ళు చేస్తున్న కష్టానికి తగినటువంటి పారితోషికం ఇస్తే వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆశీర్వాదంగా ఉండి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పడుతున్న కష్టాన్ని ఇంకా మరింత టార్చర్ చేస్తే వాళ్ళ ఉసురు తాకుతుందని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నారు. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.